గుంటూరు జిల్లా విగ్రహాల చోరీలకు చెక్ పెట్టారు గుంటూరు జిల్లా చిలకలూరిపేట పోలీసులు. విగ్రహాలు దొంగలించి 11 మంది నిందితులను అరెస్ట్ చేశారు. కోటి విలువ చేసే విగ్రహాలు స్వాధీనం చేసుకున్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న దేవాలయాలే ఈ దొంగలు టార్గెట్ చేసేవారని అవకాశం చూసి మరీ దొంగతనాలు చేసేవారని డీఎస్పీ తెలిపారు. విగ్రహాలు దొంగలించడంలో ఈ ముఠా ఆరితేరిందని డీఎస్పీ అన్నారు. నిందితులను పట్టుకునేందుకు ప్రతిభ కనబరిచిన పోలీస్ సిబ్బందిని అభినందించారు డీఎస్పీ. उदय सुमार पदको गंटल को पुरुषोत्पट्नं रोड ईदगा दर चिलकलूरुपेट टाउन सीआई सुरेश बाबू की रावण समाचार मेरे को अड़ విగ్రహాలు దొంగలు విగ్రహాలు తీసుకెళ్తున్నారు అనే సమాచారం మేరకు ఉమ్మరికొంట్ల మరేదాసు రాజపూవు శంకర్ గర్నేపూడి అంకాలు జొన్నలగడ్డ క్రీస్తుదాసు ఉమ్మరికొంట్ల రమేష్ వీళ్ళని వీరితో పాటు ఇంకొక ఆరు మంది ఆ పేర్లన్నీ మీకు ఇంట్లో చెప్తాను. కుంటితోటి ఆంజనేయులు కంచెల రాజారత్నం హంసావత్ బాలాజీ నాయక్ మద్దిరాల యేసుపాదం గర్నేపూడి పేరయ్య వీళ్ళందరూ అక్కడ ఉండి ఈ విగ్రహాలన్నీ తీసుకుని పోతుండగా పట్టుకొని వాళ్ళ దగ్గర 9 విగ్రహాలు ఇవన్నీ కూడా 9 కూడా దేవతామూర్తుల పంచలోక విగ్రహాలు इवन्नी कूडा सुमारु कोटि रूपायलकु संबंधी उंटुंदि वाळ्ळनि पट्टुकोनि वाळ्ळ दग्गर अवन्नी रिकवरी चेसि मरि वाळ्ळनि विचारिंचगा इवन्नी कूडा अद्दंकि पोलीस स्टेशन कि संबंधिंचिन आंजनेय स्वामि टेंपुल लो अदे विधंगा ईपूर् पीएस अंटे इवि मन सब डिविजन लो वेणुकोंड दग्गर वेणुगोपाल स्वामि टेंपुल लो అదే విధంగా నర్సరావుపేట రూరల్ సంబంధించి తిరుపతమ్మ తల్లి టెంపుల్లో ఎడ్లపాడు పిఎస్ సంబంధించి శివాలయంలో ఇవన్నీ కూడా 9 విగ్రహాలు దొంగతనం చేసి గతంలో దొంగతనం చేసి వీటిని అమ్మకానికి తీసుకెళ్తుండగా పట్టుకొని రికవరీ చేయడం జరిగింది. మరి మీకు తెలుసు ఈ దొంగతనాల్లో బహుశా మరి జిల్లాలోనే ప్రప్రదం పంచలోక విగ్రహాలు 9 విగ్రహాలు సుమారు కోటి రూపాయలకు సంబంధించినటువంటి అంటే మనం వెల కట్టలేం కోటి కూడా ఇంకా పెంచి ఉండొచ్చు ఎందుకంటే ఇవన్నీ కూడా దేవతామూర్తులు మరి వెల కట్టలేం ఇంత కొత్త మొత్తంలో సీజ్ చేసి రికవరీ చేసి మరి వీళ్ళని కోర్టులో హాజరుపడతాం ఆ కన్సర్న్ పోలీస్ స్టేషన్లో కూడా వీరిని అప్పచెప్పడం జరుగుతుంది. ఈ దేవతామూర్తుల విగ్రహాలను కూడా ఇమిడియేట్ గా వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి ఆ టెంపుల్స్ లో ఈవోల్కి హ్యాండ్ ఓవర్ చేసి మళ్ళీ ఆ యొక్క దేవాలయాల్లో పెట్టడం కూడా జరుగుతుంది. కోటప్పకొండ దగ్గర సంబంధించిన ఆ పొదలు ఉన్నాయి కదా అక్కడ దాచిపెట్టడం ఒక్కొక్క అఫెన్స్ చేయడం అక్కడ దాచిపెట్టడం అవన్నీ ఈరోజు ఎక్కడ మరి వీళ్ళు ఎక్కడైతే అమ్మాలనుకుంటారో ఎక్కడైతే డిమాండ్ ఉందనుకుంటారో వీళ్ళకి అనుగా అమ్మడానికి దొరికిన తర్వాత తీసుకునేవాళ్ళు దొరికిన తర్వాత వీటిని షిఫ్ట్ చేసి వాళ్ళకి ఇవ్వడానికి పోయే మూమెంట్లో వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మన కాడ అంత ఉండదు కానీ చెన్నై తర్వాత మన మన